రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటూ కోరుకుంటున్నాడు డిసెంబర్ తర్వాత సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు అయితే మార్చిలో తన కొత్త సినిమా మొదలు కానుంది ఆ కే శ్రీలీల హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది విచిత్రం ఏంటంటే బాలయ్య పవన్ మహేష్ సినిమాలకు కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రీలీల ప్రభాస్ మూవీ అనగానే పారితోషకాన్ని పరుగులు పెట్టిస్తోంది ఏకంగా ఐదు కోట్లకు తన రెమ్యూనరేషన్ని పెంచేసింది రెబల్ స్టార్ ప్రభాస్ తో జోడి కట్టే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా గంతేస్తుంది శ్రీలీల మాత్రం తన ఎగిరిగంతేస్తోంది సలార్ డిసెంబర్ లో రాబోతోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ మే తొమ్మిదికి రాబోతోంది ఇక మిగిలింది మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా ఈ మూవీ యాభై ఐదు శాతం పూర్తయిన సలార్ రిలీజ్ దగ్గరకు వస్తోందని మరే మూవీ తాలూకు అప్డేట్స్ ఇవ్వట్లేదు అంతవరకు ఓకే కానీ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రభాస్ తో కలిసి నటించేందుకు శ్రీలీల కొండంత డిమాండ్ ఫేమ్ ూడి మేకింగ్ లో ప్రభాస్ చేయబోయే రొమాంటిక్ మూవీలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది శ్రీలీల ఇప్పటి వరకు కోటి పారితోషికంగా తీసుకుంటోంది పవన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మహేష్ గుంటూరు కరణ్ లాంటి సినిమాలకు కోటితో సరిపెట్టుకున్న శ్రీలీల ప్రభాస్ మూవీ అనేసరికి తన పారితోషికాన్ని అమాంతం ఐదు కోట్లకు పెంచేసింది పెద్ద హీరో సినిమా హీరోయిన్లకు అలవాటైంది మరి పవన్ మహేష్ సినిమా పారితోషికం పెంచని శ్రీల ఎందుకు ప్రభాస్ మూవీకి అంతగా పెంచిందంటే ఈ సినిమా కోసం తను ఏకంగా నూట యాభై రోజుల డేట్స్ ఇచ్చిందట ఆల్మోస్ట్ ఏడు నెలల టైం ఒకే మూవీకి ఇవ్వడం అంటే తను ఈ గ్యాప్ లో ఐదారు మూవీలు చేసుకోవచ్చు అలా ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వడం వల్లే ఎక్కువగా డిమాండ్ చేసిందని తెలుస్తోంది